ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది నిన్న సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది దీంతో ఈ సీజన్ లో పదకొండు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఐదో ఓటమిని నమోదు చేసింది దాదాపుగా ప్లే ఆఫ్ కు దూరమైన ముంబై ఇండియన్స్ పోతూ పోతూ ఈ గెలుపుతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను కష్టాల్లో పడేసింది ముఖ్యంగా ముంబై ఇండియన్స్ నాలుగో విజయాన్ని ఒంటి చేత్తో సూర్యకుమార్ యాదవ్ గెలిపించాడు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ కు దగ్గరగా వెళ్లాలనుకున్న సన్ హైదరాబాద్ కు సూర్యకుమార్ సునామ ఇన్నింగ్స్ తో ఆశలపై నీళ్లు చల్లాడు సన్ రైజర్స్ నిర్దేశించిన నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని మరో పదహారు బంతులు మిగిలి ఉండగానే సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాచ్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయిన ముంబై ని సూర్య తిలక్ వర్మ ఆదుకొని మరో వికెట్ పడకుండా ఇద్దరే గెలిపించి సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చారు మొత్తానికి సన్ రైజర్స్ బ్యాటర్లు ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం స్పందించాడు స్కోర్ బోర్డు పై తగిన పరుగులు లేకపోవటం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం వాంకెడ లాంటి మైదానంలో ఎప్పుడైనా వీలైనన్ని పరుగులు ఎక్కువ చేయాలి అప్పుడే మనం మ్యాచ్ లో ఉన్నామనే భావన కలుగుతుంది మరో ఇరవై పరుగులు అదనంగా చేసుకుంటే ఫలితం మరోలా ఉండేదని ప్యాట్ కమీస్ తెలిపాడు వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్ గా బౌలర్ ను ఆడించాలనుకున్నాం కానీ చివరిలో స్కోర్ బోర్డు పై పరుగులు లేకపోవటం బ్యాటర్ ఎంచుకున్నామని కాకపోతే ఈ మ్యాచ్ ఓటమికి సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్ తో మా నుంచి గెలుపును లాగేసుకున్నాడని ప్యాట్ కమీస్ తెలిపాడు అలాగే ఈ ఓటమితో మాకు ప్లే ఆఫ్ కష్టాలు మరింత పెరిగాయి రాబోయే అన్ని మ్యాచ్ లోనే మేము విజయాలపైనే దృష్టి పెట్టాలి మిగతా మూడు మ్యాచ్ల్లో గెలిచేందుకు వీహాలు రచించుకుంటున్నారు బరిలోకి దిగుతామని ప్యాట్ కమేజ్ చెప్పుకొచ్చాడు